Satayo Purusha Satendraya Ajo Sevendraya Ratinishadi Om Namo Venkatesaya Satamanambhavati Karyakramaniki Swagatam Putinaroju, Pelliroju, Shastipurti, Taitara Subhasandar Bhalalo, Bhaktulaku, Tirumala Tirupati Devasthanamula, Achaka Swamalachi, Alaya Pranganam Nundi, Asrinivasani Mangala Sisulupande, Karikramame, Satamanambhavati. మామూతుల పాపాయి ధృతి హంసనికి పుట్టినరోజు శుభాకాంక్షలను ఏడుకుండల స్వామివారి ఆశీస్సులను అందించండి అంటూ తల్లిదండ్రులు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు గుంటూరు నుండి కోరుతున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశిస్సులను మా కంటి వెలుగు యువన్ వెంకట్ సాయికి అందించమంటూ అమ్మ సుజాత, నాన్న శేషాద్రి, నానమ్మ, అమ్మమ్మ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఎస్ఆర్పురం నుండి కోరుతున్నారు. ఈరోజు మా గారాల మనమడు జగదీష్కు పుట్టినరోజు శుభాకాంక్షలను, అచ్యుతిని ఆశీస్సులను అందించమంటూ తాతయ్య నారాయణ, అమ్మమ్మ రాజమణి, అమ్మ నాన్న, మామయ్య, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ముంబై నుండి కోరుతున్నారు. ఈ ఉత్తరం కొండపల్లి నుండి వ్రాశారు. ఈరోజు మా బంగారు తండ్రి మణికంఠకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీవారి దివ్యాశిస్సులను అందించండి అంటూ నాన్న కిరణ్, అమ్మ శ్రీదేవి, అన్నయ్యలు, అక్కయ్యలు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు మా ఇంటి మహాలక్ష్మి మహతికి పుట్టినరోజు శుభాకాంక్షలను, అచ్యుతిని దివ్యాశిస్సులను అందించండి అంటూ అమ్మ రమాదేవి, అన్నయ్య వెంకట గురుసాయి, అమ్మమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శ్రీశైలం నుండి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అడుగడుగు దండాల స్వామి వారి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండల వాడి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీరువర్చస్వమాజుష్యమారోగ్యమావిధాక్షోభామాణం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. లక్కిరెడ్డిపల్లిలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా గారాల బాబు చైతన్యకు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశిస్సులను అందించండి అంటూ తల్లి లక్ష్మీ మహేశ్వరి, తండ్రి వెంకటరమణ, అన్నయ్యలు, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. ఈరోజు మా పాపాయి గ్రీష్మకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని ఆశీస్సులను అందించమంటూ సోనం, శోభిత్, జస్వంత్, అంకిత, బంధుమిత్రులు బళ్ళారి నుండి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, అచ్యుతిని ఆశీస్సులను మా మనముడు విష్ణు సాయికి అందించమంటూ నానమ్మ విజయలక్ష్మి, అమ్మమ్మ రుక్మిబాయి, తాతయ్య రాజయ్య, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బాన్సువాడ నుండి వ్రాస్తున్నారు. మా గారాల పట్టి శశికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, అంజనాత్రువాసుని దివ్యాశిస్సులను అందించండి అంటూ తిరుపతి నుండి తండ్రి జోహరి రెడ్డి, తల్లి చామంతి, తాతయ్య, నానమ్మ, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మలయప్ప స్వామివారి ఆశీస్సులతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా ముత్తుల కుమారుడు గుణశ్రీయాన్కు అందించండి అంటూ నాన్న నవీన్ కుమార్, అమ్మ సుష్మ, తాతయ్యలు, అమ్మమ్మ, నానమ్మ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సేలం నుండి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు వజ్రమకటధరుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు
పుట్టినరోజు జరుపుకున్నటువంటి వీరందరికీ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ భూ నీలా సమేత శ్రీనివాసుని పరిపూర్ణమైన అనుగ్రహంతో శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపి కనమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శత ఆత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా మనమరాలికి పుట్టినరోజు శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశీస్సులను అందించండి అంటూ తాతయ్యలు వెంకటరత్నం, లక్ష్మీపతి, నానమ్మ మల్లేశ్వరి, అమ్మా నాన్న, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పుంగనూరు నుండి వ్రాస్తున్నారు. సప్తగిరీసుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా బాబు హేమచంద్రకు అందించండి అంటూ నాన్న గంగాధర్, అమ్మ లక్ష్మీ ప్రసన్న, అక్కయ్య, తాతయ్య, బంధుమిత్రులు నిజామాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు మా బంగారు తండ్రి ధనుష్కు పుట్టినరోజు శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశీస్సులను అందించండి అంటూ తండ్రి జగన్నాథం, తల్లి తులసి, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు పోలాకి నుండి కోరుతున్నారు. ఈ ఉత్తరం పశ్చిమ గోదావరి జిల్లా నుండి వ్రాశారు. ఈరోజు ఈ ఫోటోలోని మా ముద్దుల మనమడికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నామాల స్వామి వారి శుభాశిస్సులను అందించండి అంటూ నానమ్మ నాగమణి, అమ్మమ్మ, తాతయ్యలు, అమ్మా నాన్న, మామయ్య, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా చిన్నారి లాస్యకు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని శుభాశిస్సులను అందించమంటూ తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బళ్ళారి నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నిలయని శుభాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రీయమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. మా బాబు సుభాష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీవారి దివ్యాశిస్సులను అందించమంటూ నాన్న మాధవరావు, అమ్మ చంద్రకళ, అక్కయ్య, అమ్మమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు విజయవాడ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు మా ఇంటి మహాలక్ష్మి వెంకటలక్ష్మి నాగసాయి శివానికి జన్మదినోత్సవ శుభాకాంక్షలతో పాటు దేవదేవుని దివ్యాశిస్సులను అందించండి అంటూ తండ్రి సుబ్బారెడ్డి, తల్లి రమాదేవి అద్దంకి నుండి కోరుతున్నారు. పద్మనాభుని ఆశీస్సులతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా చిన్నారి అచ్యుతకు అందించండి అంటూ అమ్మ దేవి, నాన్న లక్ష్మణరావు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తూర్పుగోదావరి జిల్లా నుండి కోరుతున్నారు. ఈరోజు మా ముద్దుల కన్నయ్య శ్రీహరికి జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని ఆశీస్సులను అందించండి అంటూ నాన్న మల్లికార్జున, అమ్మ శాంతి, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, కుటుంబ సభ్యులు నెల్లూరు నుండి వ్రాస్తున్నారు. మా చిరంజీవి భార్గవ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని ఆశీస్సులను అందించండి అంటూ నాన్న ప్రవీణ్ కుమార్, అమ్మ రాజ్యలక్ష్మి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తిరుపతి నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు మలయప్ప స్వామి వారి శుభాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ శ్రీనివాస స్వామి ఆశస్సులు అందిస్తూ ఓం నమో నమో భవతు జాయమానాన్నాంకేతుర్షాం మేతగ్రే భాగం దేవేభ్యో విదధ్యాయన్ పచంద్రమాస్తరితి దీర్ఘమాయుః. మా చెల్లాయి సోనికి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీవారి దివ్యాశిస్సులను అందించమంటూ అక్కయ్య వాణి, మామయ్య చంద్రశేఖర్ రెడ్డి, నానమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చిత్తూరు నుండి కోరుతున్నారు. హైదరాబాద్లో పుట్టినరోజు జరుపుకుంటున్న మా ప్రియమైన అక్కయ్య లాస్యపని ప్రియకు శుభాకాంక్షలను, గోవిందుని శుభాశిస్సులను అందించండి అంటూ తమ్ముడు శ్రీ కార్తికేయ, తల్లిదండ్రులు శ్రీలత, మనోహర్, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. మా కుమార్తె శ్రీదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు ఏడుకొండల స్వామివారి దివ్యాశిస్సులను అందించండి అంటూ అమ్మ జయలక్ష్మి, సోదరుడు హరికృష్ణ,
కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా బంగారు తల్లి ఆకాంక్షకు అందించండి అంటూ తల్లి దివ్య, తండ్రి నరేంద్ర, అన్నయ్యలు, తాతయ్యలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సికింద్రాబాద్ నుండి కోరుతున్నారు. ఈరోజు మా చిన్నారి అక్షయ లహరికి పుట్టినరోజు శుభాకాంక్షలను, అంచనాద్రువాసుని దివ్యాశస్సులను అందించండి అంటూ అమ్మ లక్ష్మీ ప్రసన్న, నాన్న అయ్యప్ప స్వామి, అక్కయ్య, బాబాయ్, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు కొండలరాయిని కొండంత శుభాశస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, నవో నవో భవతి జాయమానోన్నాం కేతుర్షశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా అక్కయ్య స్నేహకు అందించండి అంటూ తమ్ముడు సృజన్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కరీంనగర్ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు మా అబ్బాయి సాయి మనోజ్కు పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీవారి దివ్యాశిస్సులను అందించమంటూ నాన్న ఉమామహేశ్వరరావు, అమ్మ శ్రీలక్ష్మి, తాతయ్య, బామ్మ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఖమ్మం నుండి కోరుతున్నారు. మా అమ్మాయి నీరజకు పుట్టినరోజు శుభాకాంక్షలను, అంచనాద్రువాసుని దివ్యాశిస్సులను అందించండి అంటూ అమ్మ రమణమ్మ, నాన్న చలపతిరావు మరియు బంధుమిత్రులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. గజరాజ రక్షకుని దివ్యాశిస్సులతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా అమ్మ శ్రీలక్ష్మికి అందించండి అంటూ కుమారులు ఆదర్శ్, ఆకర్ష్, అమ్మా నాన్న, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఒరిస్సా నుండి కోరుతున్నారు. మా అబ్బాయి కృష్ణమోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ లక్ష్మీ కుమారి, నాన్న దానిరెడ్డి, అక్కయ్యలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పశ్చిమ గోదావరి జిల్లా నుండి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీవారి శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ వైకుంఠనాథుని దివ్యాశీస్సులను అందజేస్తూ, శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః, మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా మనమరాలు గాయత్రి రశ్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలను, నామాల స్వామివారి ఆశీస్సులను అందించమంటూ రాజు, శేఖర్, పద్మ, దీప, కుటుంబ సభ్యులు విజయనగరం నుండి వ్రాస్తున్నారు. ఈరోజు మా కుమార్తె సాయి నిఖితకు జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని ఆశీస్సులను అందించండి అంటూ తల్లి సువర్చల, తండ్రి వెంకటాచల ప్రసాద్ మరియు కుటుంబ సభ్యులు హిందూపురం నుండి వ్రాస్తున్నారు. ఈరోజు మా అమ్మాయి నిఖితకు పుట్టినరోజు శుభాకాంక్షలను, అంచనాద్రువాసుని దివ్యాశస్సులను అందించండి అంటూ అమ్మ సుజాత, నాన్న ఆనంద్, అక్కయ్యలు, బావలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అనంతపురం నుండి కోరుతున్నారు. ఈ ఉత్తరం హుబ్లీ నుండి వ్రాశారు. ఈరోజు మా పుత్రిక సీతలకు జన్మదిన శుభాకాంక్షలను, కోనేటి రాయిని శుభాశస్సులను అందించండి అంటూ నాన్న రామచంద్ర, అమ్మ రాజశ్రీ, సోదరుడు, భర్త, కుమారుడు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా పాప దీపికకు పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీవారి దివ్యాశస్సులను అందించండి అంటూ తల్లి రేఖ, తండ్రి వాసు, మేనమామ శేఖర్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కమ్మపల్లి నుండి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ, నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషసామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్వ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా అమ్మాయి శ్రావణి, అల్లుడు సాయి కుమార్లకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, దేవదేవుని ఆశస్సులను అందించమంటూ అమ్మ భాగ్యమ్మ, నాన్న వెంకటేశ్వర్లు, తమ్ముడు శివప్రసాద్ సూర్యాపేట నుండి వ్రాస్తున్నారు.
కోనేటి రాయిని ఆశీస్సులతో పాటు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా తల్లిదండ్రులైన రమాదేవి నారాయణరావు దంపతులకు అందించమంటూ కుమారులు రాము, జయసూర్య, కోడళ్ళు, కుమార్తె, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు మా నాన్న కాశీ విశ్వనాథ శర్మ, అమ్మ సూర్య సుబ్బలక్ష్మి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలతో పాటు నామాల స్వామివారి దివ్యాశిస్సులను అందించండి అంటూ కుమారులు లక్ష్మీ నరసింహం, సూర్యచంద్రశేఖర్, కోడలు, మనమల్లు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తణుకు నుండి రాస్తున్నారు. ఈ ఫోటోలో ఉన్న మా అమ్మ మహేశ్వరి, నాన్న సత్తాజీ దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశీస్సులను అందించండి అంటూ కుమార్తెలు సరిత, సాయిరూప, సాయి వైష్ణవి, బంధుమిత్రులు కోరుతున్నారు. ఈరోజు మా కుమారుడు కోడలైన క్రాంతి కుమార్, మౌనిక దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశిస్సులను అందించండి అంటూ తల్లి విజయలక్ష్మి, తండ్రి ఆంజనేయులు, అక్క బావ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు రామగిరి నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు నిత్య కళ్యాణ చక్రవర్తి శుభాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ దంపతులకి శ్రీనివాస స్వామివారి యొక్క దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. విద్యున్నయాపతంతిత విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యస్సు జాతః ప్రోర్వసీ స్థిరతి దీర్ఘమాయుః. ఈరోజు మా అమ్మ ఉషారాణి, నాన్న సురేష్ చంద్రరాజులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, దేవదేవుని ఆశీస్సులను అందించండి అంటూ కుమారులు సాయి సంపత్, సూర్య మోక్షిత్, అమ్మ నాన్న, కుటుంబ సభ్యులు విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, దేవదేవుని ఆశీస్సులను మా తల్లిదండ్రులైన నాగలక్ష్మి, వెంకటేశ్వరరావు దంపతులకు అందించమంటూ కుమారులు చంద్, సుహాస్, వికాస్, కుమార్తె రవళి విజయవాడ నుండి వ్రాస్తున్నారు. మా అమ్మ లలిత, నాన్న ఎస్ రావులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి దివ్యాశిస్సులను అందించండి అంటూ కుమారుడు శ్రీనివాస్, కుమార్తెలు అరుణ, కన్య, బంధుమిత్రులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. శ్రీనివాసుని దివ్యాశిస్సులను, పెళ్లిరోజు శుభాకాంక్షలను మా తల్లిదండ్రులైన సంధ్యారాణి, కృష్ణమూర్తి దంపతులకు అందించండి అంటూ కుమారుడు గిరీష్, కుమార్తె సుకిత, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు నెల్లూరు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు బ్రహ్మాండ నాయకుని శుభాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఆ వైకుంఠనాథుడి ఆశీస్సులు మీ దంపతులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురు ససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ భచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. జగిత్యాలలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా కుమార్తె అర్చనకు శుభాకాంక్షలను, దేవదేవుని ఆశీస్సులను అందించమంటూ నాన్న జనార్దన్, అమ్మ పద్మ, చెల్లాయి, తమ్ముడు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు మా మేనల్లుడు జస్వంత్కు జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశీస్సులను అందించమంటూ అత్తయ్యలు, మామయ్య, అమ్మ నాగమణి, నాన్న శ్రీనివాస్, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు మా బాబు చరణ్ నాగతేజకు పుట్టినరోజు శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దివ్యాశిస్సులను అందించండి అంటూ తల్లిదండ్రులు లక్ష్మీ భవాని, రవికుమార్, అన్నయ్య, తమ్ముళ్ళు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు గాజులపాలెం నుండి కోరుతున్నారు. ఈరోజు మా అక్కయ్య భావితకు పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీహరి దివ్యాశిస్సులను అందించండి అంటూ తమ్ముడు సుధీర్, నాన్న రాంబాబు, అమ్మ జయలక్ష్మి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, అచ్యుతిని దివ్యాశిస్సులను మా అక్కయ్య వైష్ణవికి అందించండి అంటూ అమ్మ జ్యోతి, నాన్న వెంకట్రాములు, తమ్ముడు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అనురాధాన్ అభిషా వర్ధయంతః సతంజీవేమ సరధస్య వీరాః.
మా అమ్మాయి రాజ్య మహాలక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి ఆశస్సులను అందించమంటూ అమ్మ, నాన్న, అన్నయ్య, బంధుమిత్రులు కోరుతున్నారు. న్యూఢిల్లీలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా చిన్నారి లోహిత స్త్రీకి శుభాకాంక్షలను, అంచనాద్రువాసుని దివ్యాశిస్సులను అందించండి అంటూ నాన్న గిరిబాబు, అమ్మ భువనేశ్వరి, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు మా పాప భానుశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని ఆశస్సులను అందించమంటూ అమ్మ గురుమాధవీదేవి, నాన్న బాలశేషు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులతో పాటు జన్మదిన శుభాకాంక్షలను మా అక్కయ్య గీతికకు అందించండి అంటూ తమ్ముడు కార్తికేయ, అమ్మ భానుప్రియ, నాన్న ప్రసాద్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. ఈరోజు మా నాన్న వెంకటాద్రికి పుట్టినరోజు శుభాకాంక్షలను, వైకుంఠవాసుని దివ్యాశిస్సులను అందించండి అంటూ కుమారులు భార్గవ్ కుమార్, భార్య ప్రసన్న కరకంబాడి నుండి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శుభాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి మీరందరికీ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగజేయాలని కోరుకుంటూ శతమానంభవతి శతాయ పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మా పాప సాయి సుదీక్షకు పుట్టినరోజు శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ, నాన్న, తాతయ్య సాయి కుమార్, నానమ్మ రాజేశ్వరి, అమ్మమ్మలు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఫోటోలో ఉన్న మా కుమార్తెకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ రుక్మిణి, నాన్న మోహన్ సుందరం, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు మా కుమారుడు ఆనంద్ కుమార్కు పుట్టినరోజు శుభాకాంక్షలను, స్వామివారి దివ్యాశస్సులను అందించండి అంటూ అమ్మ గౌరీ, నాన్న రాముడు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారులందరికీ శ్రీ స్వామివారి ఆశీర్వాదం కావాలని తద్విష్ణో పరమం పదవం సదా వక్షంతి సూరయః దేవీ వచక్షురాతకం తబ్రిప్రాసో విపన్నవో జాగ్రవాగం తస్సమిందతే విష్ణోర్య పరమం పదం. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కాతిసైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా వ్రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507. శతమానం